సో ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో 7G మధురానగర్ కాలనీ పార్ట్ 1 చూడకపోతే దాని యొక్క లింక్ అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. సో పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2ని చూడండి. ఇక అప్పటికే తెల్లవారింది. రఘు నిద్ర నుండి లేచి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. అయితే వాసవి మాత్రం రాత్రి జరిగినదంతా ఆలోచిస్తూ చనిపోయినటువంటి తన భర్త తమ్ముడైనటువంటి సతీష్ ఇంటికి వెళ్ళింది. అలా ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా కూడా గాలించింది వాసవి. అంతలోనే ఆ ఇంటి డోర్ ఎవరూ వేయకుండానే మూసుకుపోయింది. ఇక వాసవి డోర్ వద్దకు వచ్చి డోర్ని మళ్ళీ తెరిచింది. అయినా ఎవరో డోర్ లాగినట్లు మళ్ళీ మూసుకుంది. ఈసారి డోర్ లాక్ కూడా పడింది. వాసవి డోర్ తీయడానికి ప్రయత్నించింది కానీ ఓపెన్ కాలేదు. వాసవి డోర్ని ఎవరు వేశారు తీయండి అని కేకలు పెట్టింది. అయినా ఎవ్వరూ లేనట్లుగా ఉన్నారు అనుకుని కిటికీలోంచి బయటికి చూసింది. కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. ఇక ఇంట్లో ఉన్నటువంటి వాసవి భయపడుతూ ఉంది. ఆ ఇంటికి ఉన్న ఒక్కొక్క కిటికీ మూసుకుపోతున్నాయి. ఇక ఇంట్లో ఉన్న ప్రతి తలుపు ప్రతి కిటికీ వాటంతటా అవే కూడా మూసుకుపోతూ ఉన్నాయి. ఇక ఇంట్లోంచి బయటపడడానికి ఏ ఒక్క మార్గం కూడా కనిపించలేదు. అప్పుడు వాసవి ఇంట్లోంచి ఎలా బయటపడాలా అని ప్రయత్నించింది. కానీ ఆమెకు మార్గం మాత్రం కనిపించలేదు. ఇక భయంతో ఆమె ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉన్నాయి. ఇక అంతలోనే స్విచ్ ఆన్ చేయకుండానే ఫ్యాన్ తిరుగుతూ ఉంది. అలా తిరిగి తిరిగి ఒక్కసారిగా నేలపై పడింది ఆ ఫ్యాన్. ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి వాసవికి ఎక్కడా లేని భయం మొదలైంది. ఇక ఇంతలో వాష్రూంలో ఎవరో ఉన్నట్టుగా అనిపించింది వాసవికి. వెంటనే వాష్రూంలోనికి వెళ్ళి చూసింది. అక్కడ ఆమెకి ఎవ్వరూ కనిపించలేదు. కానీ వాష్ బేసిన్ వద్ద ట్యాప్ ఓపెన్ చేసి ఉండటం వల్ల వాటర్ పడుతూ ఉంది. ఇక వాసవి ఆ రూమ్ నుండి బయటకు వచ్చి హాల్ వద్దకి చేరుకుంది. గోడకు ఉన్న సతీష్, అతని భార్య, కూతురు ఉన్నటువంటి ఫ్యామిలీ ఫోటో అటు ఇటు పూగుతూ ఉంది. ఇక వాసవి ఆ ఫోటోని పట్టుకుని ఆపాలనుకుంది. కానీ ఆ ఫోటో మరింత గట్టిగా ఊగటం ప్రారంభించింది. ఇక వాసవి భయంతో కేకలు వేయటం ప్రారంభించింది. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేస్తుంది వాసవి. కానీ ఆ ఇల్లు ఊరికి దూరంగా ఉండటం వల్ల ఎవ్వరూ అటువైపుగా రానందున వాసవి ఎంత అరుస్తున్నా సరే ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతలో ఆమెకి ఏదో ఒక నల్లని నీడవలే ఒక ఆకారం కనిపించింది వాసవికి. ఆమె మరింతగా భయపడింది. అటువైపు నడిచి వెళ్ళింది వాసవి. ఇక అలా చూసేసరికి ఎవరో కాదు, తన భర్త రఘు. అతన్ని చూసేసరికి వాసవికి ధైర్యం వచ్చింది. వెంటనే ఆమె అతని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి రఘుకి జరిగినదంతా కూడా చెప్పాలనుకుంది వాసవి. కానీ వాసవి వాటలు వినిపించుకోకుండానే గట్టిగా విరగబడి నవ్వుతూ ఉన్నాడు రఘు. ఏమండి ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగింది వాసవి. అప్పుడు రఘు మరింత భయంకరంగా నవ్వుతూ, వాసవి నేను నీ భర్త రఘుని అనుకుంటున్నావు కదూ? కాదు, నేను నీ భర్త చేతిలో మోసపోయి చనిపోయినటువంటి సతీష్ భార్య సంధ్యని అనవసరంగా మా ఆస్తికి కక్కుర్తిపడి నన్ను నా భర్తని నా కూతుర్ని ఒకేసారి మా ముగ్గురిని కలిపి చంపేశాడు నీ భర్త. మేము ఎంత బ్రతిమాలైనా సరే కనికరం లేకుండా మా ముగ్గురిని ఒకేసారి తన పొట్టన పెట్టుకున్నాడు. మేము ముగ్గురం పడుకున్న సమయంలో మా ఇంట్లోకి ప్రవేశించి మేము గాఢ నిద్రలో ఉన్న సమయంలో మా ముగ్గురిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు అంటూ రఘువుని ఆవహించి ఉన్న సంధ్య ఆత్మ ఏడిస్తూ వాసవి మెడని పట్టి పైకి లేపి కొంతసేపు గాలిలోనే ఉంచింది. ఇక అప్పటికే వాసవి చనిపోయిందనుకుని ఆమెను విడిచిపెట్టింది. ఇక రఘు దేహంలో ఉన్న సంధ్య ఆత్మ అలా చుట్టూ తిరిగి చూస్తోంది. తరువాత రఘు బయటికి వెళ్ళిపోయాడు. అయితే చనిపోయిందనుకున్నటువంటి వాసవి స్పృహ తప్పి పడిపోవటం వల్ల కొంతసేపటికి తేరుకొని మెల్లగా లేచి బయటికి నడిచింది వాసవి. మళ్ళీ రఘుకి కనిపిస్తే చంపేస్తాడన్న భయంతో ఏం చేయాలో అర్థం కాక జరిగినదంతా పోలీసులతో చెప్పాలనుకుంది వాసవి. ఇక ఇది ఇలా ఉండగా చరణ్య ఉన్నటువంటి ఆ పాత భవనంలోకి చేరుకున్నాడు రఘు. వెంటనే చరణ్యకు కట్టి ఉన్నటువంటి కట్లన్నీ విప్పి భోజనం చేయమన్నాడు. భోజనం చేయకపోతే తన తండ్రి కొడతాడనే భయంతో భోజనం చేసింది చరణ్య. అప్పుడు రఘు చరణ్యతో, మీ అమ్మని ఇప్పుడే చంపేశాను, నిన్ను కూడా ఈ రాత్రి చంపేస్తాను అని ఆమెకి కట్లు కట్టకుండా వదిలిపెట్టి ఆ రూమ్ అంతా తిరిగి తలుపులు వేసి లాక్ని తీసుకుని వెళ్ళిపోయాడు రఘు. అయితే ఆ రూమ్లో ఉన్న చరణ్య తన తండ్రి చంపేస్తాడనే భయంతో అక్కడ నుండి తప్పించుకోవాలని ప్రయత్నించింది చరణ్య. కానీ ఆమెకు వీలు కాలేదు. ఏం చేయాలా అని చుట్టుపక్కల చూస్తుంది చరణ్య. ఇంతలో ఆ రూమ్ కిటికీ గోడపై తన తండ్రి రఘు మొబైల్ వదిలి మరిచిపోయి వెళ్ళినట్లుగా ఉన్నాడనుకుని మొబైల్ తన చేతుల్లోనికి తీసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది చరణ్య.
వెంటనే స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ ఫోన్లో కిడ్నాప్ అయినటువంటి చరణ్య మాటలు వినిపించేసరికి ఆ కానిస్టేబుల్ పరిగెత్తుకుని ఎస్ఐ విజయ్కి ఈ విషయం చెప్పాడు. వెంటనే ఎస్ఐ చరణ్యతో మాట్లాడాడు. అతనికి తెలిసింది ఏంటంటే ఆమెను కిడ్నాప్ చేసింది తన తండ్రినేనని. అయితే తనను దాచిపెట్టినటువంటి ఆ పాత బిల్డింగ్ అనేది మధురానగర్లో సెవెంజీ అన్న ఒక బిల్డింగ్, అక్కడ దాచిపెట్టాడని తెలుసుకున్న ఎస్ఐ విజయ్ వెంటనే తన స్టాఫ్తో కలిసి వెళ్ళి ఆ రూమ్కి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రూమ్లో తన మొబైల్ని మర్చిపోయి మళ్ళీ ఆ మొబైల్ని తీసుకుందామని వెళ్ళినటువంటి రఘు ఆ రూమ్లోనే ఉండటం వలన వెంటనే రఘును అరెస్ట్ చేసి తన కూతురు చరణ్యని అతని బారి నుండి రక్షించారు ఎస్ఐ విజయ్. ఇక రఘును అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళేసరికి ఆ స్టేషన్లో ఎస్ఐ కోసం ఎదురు చూస్తూ ఉంది వాసవి. ఇక అంతలోనే తన కూతురు చరణ్య కూడా తన తల్లి వాసవిని కలుసుకుంది. అప్పుడు వాసవి ఎస్ఐ విజయ్తో తన భర్త రఘు తన తమ్ముడైన సతీష్ కుటుంబానికి చేసిన అన్యాయం మొత్తాన్ని వివరించి చెప్పింది వాసవి. ఇక వాళ్ళని చంపినందుకు ప్రతీకారంగా చనిపోయినటువంటి సంధ్య తన భర్త రఘుని ఆవహించి, నా భర్త చేత ఇవన్నీ చేయించింది, చివరికి నా భర్త చేసిన అన్యాయాన్ని బయటపెట్టింది అని వాసవి చెప్పేసరికి జరిగినదంతా విని ఆశ్చర్యపోయాడు ఎస్ఐ విజయ్. ఇక వెంటనే విజయ్ రఘుపై కేసు బుక్ చేసి కోర్టుకు పంపించాడు. రఘు చేసిన అన్యాయం గురించి తెలుసుకున్నటువంటి జడ్జి అతనికి మరణశిక్ష విధించాడు. అన్యాయం చేసి కేవలం ఆస్తి కోసమే ముగ్గురు ప్రాణాలను తీసినటువంటి నిందితుడైన రఘుకి చివరికి మరణశిక్ష పడిన తర్వాత తన తమ్ముడు సతీష్ మరియు సంధ్య ఆత్మలు శాంతించాయి. అయితే కొద్ది రోజుల పాటు వాసవికి సంధ్య మరియు అదేవిధంగా వాసవి యొక్క ఆత్మలు అనేవి కలలో కనిపిస్తూ ఉండేవి. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తన భర్త తమ్ముడైనటువంటి సతీష్ మరియు సంధ్య యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకున్నటువంటి వాసవి వాళ్ళ పేరు మీద ఒక అనాథ శరణాలయాన్ని స్థాపించి దానిని ప్రస్తుతం నడుపుతూ ఉంది. ఆ తర్వాత సంధ్య మరియు అదేవిధంగా సతీష్ యొక్క ఆత్మలనేవి వాసవికి ఎప్పుడూ కూడా కనిపించలేదు. ఇలా వీళ్ళ యొక్క ఆత్మలకు శాశ్వతంగా శాంతి లభించింది. సో చూశారు కదా, తప్పు చేసినటువంటి రఘు దానికి ఫలితం అనుభవించక తప్పలేదు. సో మీకు స్టోరీ ప్రకారం అర్థమయ్యే ఉంటుందనుకుంటాను. మనం మంచి చేసినా లేదంటే చెడు చేసినా దానికి తగ్గ ఫలితం అనేది మనం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే, కానీ దానికి కాస్త సమయం పడుతుంది అంతే. సో ఎనీవే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇవాటి స్టోరీ. ఈ స్టోరీపై మీకు ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అండ్ రియల్ గో స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.